కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి పేర్కొన్నారు. అనంతపురం నగర శివారులోని లోలూరు క్రాస్ వద్ద ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాఠశాలను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా కష్టపడి చదవాలన్నారు. ఇప్పుడు కష్టపడి చదివితే భవిష్యత్కు బంగారు బాట వేసుకుంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 3వ వార్షికోత్సవానికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి వార్షికోత్సవాలు జరపాలి అని అంటే విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం చాలా అవసరము. అనంతపురంలో నెంబర్ 1 విద్యాసంస్థగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అంత అద్భుతంగా నృత్యాలతోనూ పాట పాటలతో పిల్లల వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఇక్కడ పొందుపరచి మన స్కూల్ యొక్క మెసేజ్ని పిల్లల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాసులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు మా తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడానికి అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. మీ సహకారంతో ఇంకా మరింత ముందుకు వెళ్ళి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తామని ప్రతి ఒక్క విద్యార్థినికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.